హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓటమి భయంతో టీడీపీ వెనకడుగు, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ లేనట్లేనా? విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 13 చివరి రోజు. ఈ నెల 12న తన నామినేషన్ దాఖలు చేస్తానని వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే కూటమి తరఫున ఎవరు అభ్యర్థి అనేది ఇంకా తేలలేదు. ఈ ఎన్నికలలో వైసీపీ మెజారిటీ స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో కూటమి పోటీకి దూరంగా ఉంటుందని తెలుస్తోంది. అభ్యర్థిపై ఇప్పటికే పలు దఫాలు పార్టీ నేతలతో చర్చించిన సీఎం చంద్రబాబు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్లకు మరో 3 రోజులే టైం మిగులుంది. 30 ఎన్నిక జరుగుతుంది. ఈలోగా అభ్యర్థిని చంద్రబాబు ఖరారు చేసినా క్యాంప్ రాజకీయాలు నిర్వహించడం కష్టం. అంటే పోటీకి ముందే టీడీపీ చేతులెత్తేసినట్లే తెలుస్తోంది. వైసీపీకి సొంతంగా 615 స్థానిక ప్రజాప్రతినిధుల బలం ఉంది. కూటమిలోని 3 పార్టీలను కలుపుకున్నా వారికి ఉన్న ఓట్లు 215 మాత్రమే. ఫిరాయింపుల్ని లెక్కలోకి తీసుకున్నా వైసీపీని ఓడించడం అంత సులభం కాదు. ఈలోగా వైసీపీ అభ్యర్థి బొత్స స్థానిక నేతల్ని క్యాంపులకు తరలించారు. అటునుంచటే ఆయన వారిని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కి తీసుకొస్తారని తెలుస్తోంది. ఈ ఎన్నికల కోసం వైసీపీ పక్కా వ్యూహంతో వెళుతోంది. దీంతో టీడీపీ వెనక్కి తగ్గినట్టే అనుకోవాలి. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిని నిలబెట్టినా ఇప్పటికిప్పుడు వైరవర్గం నేతల్ని తమ వైపు తిప్పుకోవడం అసాధ్యమని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ తమ అభ్యర్థి ఓడిపోతే అది పరువు తక్కువ అవుతుంది. దానికి బదులు పోటీకి దూరంగా ఉండడం మేలు అని చంద్రబాబు భావిస్తున్నట్లు అర్థమవుతోంది. మెజారిటీ లేక నీతి నిజాయితీతో తాము పోటీకి దూరంగా ఉన్నామని టీడీపీ చెప్పుకోవచ్చు. మరి చంద్రబాబు వ్యూహం ఏంటో వేచి చూడాలి. సరిగ్గా నామినేషన్లు ముగిసే కొన్ని గంటల ముందు అభ్యర్థులను ప్రకటించిన చరిత్ర కూడా చంద్రబాబుకి ఉంది. ఆ హిస్టరీ ఇప్పుడు రిపీట్ చేస్తారా లేక పోటీకి దూరంగా ఉంటారా వేచి చూడాలి.